ప్రస్తుతం మనతోటి ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నాడు. అన్న ఏ పార్టీలో ఉన్నా కూడా నిజం నికాచుగా చెప్తాడు. లీడర్ ఎవరైనా సరే, అన్నకు పదవి ఏదైనా సరే, అన్న ఉన్న పార్టీ ఏదైనా సరే, ఫుల్ లోప్ అండ్ మైండెడ్గా రఫ్ అండ్ టఫ్ ఉండే లీడర్ ఇతను. ఆ వ్యక్తి ఎవరో కాదు, కొత్త మనోహర్ రెడ్డి. బిఎస్పీలకు అయితే చేరిపోయిండు. బహుజన సమాజ్ పార్టీ తరఫున మహేశ్వరం ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్మించబడ్డారు కేసీఆర్. కాళేశ్వరంలో 100 కోట్ల కుంభకోణం జరిగిన విషయాన్ని అందరూ గమనించారు. పేదలకు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. 2 సార్లు నమ్మారు కానీ 3వ సారి నమ్మే ప్రసక్తి వాళ్ళలో లేదు అని చెప్పేసి కేటీఆర్. కేటీఆర్ రోజు వింటూనే ఉన్నాను కదా, మాటలు చెప్పడమే తప్పితే పని చేసింది ఎక్కడేం లేదు. అమెరికాలో చదివి వచ్చిన వ్యక్తి అని చెప్పేసి రోజు మనం వింటూ ఉన్నాం. ఆయన ఉద్యోగం కూడా చేసింది ఏం లేదు. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను 60 గజాల నివాస స్థలాన్ని కూడా ఇప్పిస్తానని చెప్పి హామీ ఇస్తా ఉందండి. ఏమిటో తప్పకుండా. రేవంత్ రెడ్డి అంటే ఇక మీకు అందరూ తెలుసు కదా, ఓటుకు నోటు దొంగ, మొత్తం భూ కబ్జాలు, ఇస్ టోటల్ నాన్ లోకల్. 20 ఏళ్ళ నుంచి ఇన్ని రకాలుగా సేవ సాయం చేసిన మనోహర్ అన్న ఎందుకు ఒక పార్టీలో స్టేబుల్గా ఉండలేకపోతుంది? నిజం మాట్లాడితే ఎక్కడ కూడా నిలబడనియరని. ఏమిటో ఢీ కొడతా అంటారా? ఎస్ తప్పకుండా, 100% 200% ఢీ కొడతా. ఆయన క్యాండిడేట్ ఓడించి పంపిస్తాం. 1000 ఏనుగుల బలం, 1000 ఏనుగుల బలం, అందుకే ఏనుగు గుర్తొచ్చింది అలా.